నమస్తే అఖిల్. హాయ్. ఎట్లున్నావు? మస్త్ ఉన్నా. నేను కూడా జబర్దస్త్ ఉన్నా. అసలు ఏంది అసలు ఇది? నువ్వు అసలు ఒక మెగాస్టార్, ఒక సూపర్ స్టార్, వాళ్ళకు కూడా ఇంత క్రేజ్ ఉంది అంటే వాళ్ళతో సమానంగా నీకు అంత క్రేజ్ వచ్చింది. నిజంగా అంటే బిగ్ బాస్లో నువ్వు రన్నరప్ అవ్వచ్చు, కానీ జనాల గుండెలో మాత్రం విన్నరప్పే కదా. అండ్ అంటే పొద్దు నుంచి నేను నీ ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేస్తున్నా కదా. అండ్ ఇప్పటికిప్పుడు నీ మీద అసలు ఈ ఫ్రస్ట్రేషన్తో, ఫ్యాన్స్ మీద ఫ్రస్ట్రేషన్తో ఒక చిన్న షహరీ లాగా రాసిన, ఆయన ఇస్తే చెప్పేస్తాను. ఏంటంటే, అఖిల్ అఖిల్ అఖిల్, ఫ్యాన్స్ అరుపులతో నిండింది నీ వాకిల్, నీ టైం దొరకక ఎక్కిపోవాలి మరి వెహికల్, ఆ తర్వాత మొదలైతుంది అందరికీ ఎక్కిల్. పొద్దు నుంచి నీకోసం ఎంత కష్టపడి వెయిట్ చేస్తున్నాను. అసలు నేనే ఇంత, నేనే అసలు పొద్దు నుంచి నిజంగా వెయిట్ చేస్తున్నానండి. కానీ అఖిల్ ఓపికకి మెచ్చుకోవాలి. ప్రతి ఒక్కరితో ఒక్కొక్క సెల్ఫీ అండి. అసలు నిజంగా వేరే వాళ్ళైతే తిట్టి పంపించడమో అరవడమో అట్లా చేస్తారు, కానీ అందరు ఫ్యాన్స్ కి నిజంగా దగ్గరుండి అసలు పొద్దు నుంచి ఏం తినకుండా వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చారు. అండ్ ఇంటర్వ్యూస్ కోసం వచ్చిన వాళ్ళని కూడా వెయిట్ చేయించారు. ఇట్స్ చాలా గ్రేట్ అన్నమాట. ఓకే, అసలు ఇంకా టైం వేస్ట్ చేయను, మ్యాటర్లోకి వచ్చేస్తాను. అయితే యాక్చువల్గా మీకు ఎలా అనిపిస్తుంది అంటే, అందరూ మీరు గెలుస్తారని అనుకున్నారు, రన్నర్గా మిగిలిపోయారు, ఎలా అనిపిస్తుంది మీకు? నేను ఏదైతే పొజిషన్ అనుకున్నానో, సెకండ్ ప్లేస్ అదైతే వచ్చిందా రాలేదా? వచ్చింది కదా. సో సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ చాలా ఎక్కువ ఉంది నాకు. సో అదనో వచ్చింది అని చెప్పి ఐఎమ్ సో హ్యాపీ. నాకు అసలు విన్నర్ కాలే అని చెప్పి బాధనే లేదు. ఈ మూమెంట్లో ఇవన్నీ చూస్తుంటే నిజంగా బాధ రావట్లేదు. సో ఐఎమ్ రియలీ హ్యాపీ. అసలు ఏం బాధ లేదు నాకు. ఓకే. అండ్ అలాగే యాక్చువల్లీ చాలా ఇంటర్వ్యూస్లో చూశాను, అండ్ బిగ్ బాస్లో కూడా చూశాను మీరు బ్రేకప్ అని చెప్పి. అండ్ దాని గురించి నేను అడిగాను, ఎందుకంటే ఆ స్టోరీ అందరికి తెలిసిందే. కానీ ఇప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే, బ్రేకప్ అయిపోయింది తర్వాత, బిగ్ బాస్ తర్వాత మీకు ఇంత ఫేమ్ వచ్చింది, మీరు మీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్కి చెప్పాలనుకున్నది ఏం చెప్తారు మెసేజ్ దీని ద్వారా? తనకేంది చెప్పేది, కానీ ఏదైనా మంచి కోసం అవుతుంది కదా. సో ఐ ట్రైడ్ మై బెస్ట్. నా బ్రేకప్ అయినప్పుడు కూడా ఒక్క పర్సన్ దగ్గర నేను చాలా కింద పడినా కూడా, చాలా కింద పడినా ఐ రిక్వెస్టెడ్ యువర్ కమ్ బ్యాక్. ఎందుకంటే మన లైఫ్లో ఒకరిని ప్రేమించేటప్పుడు వాళ్ళ దగ్గర కింద పడినా కూడా ప్రాబ్లం ఏం లేదు, ట్రై చేసే దాంట్లో కూడా ప్రాబ్లం లేదు. సో ఆ విషయంలో నేను అన్ని లెవెల్స్ డౌన్ కింద పడ్డా. ప్లీజ్ 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 అని రిక్వెస్ట్ చేసుకుని బెగ్ చేసుకున్న స్టేజెస్ కూడా ఉన్నాయి. బట్ సమ్వేర్ షీ, తనకి ఇష్టం లేదు బికాస్ ఆఫ్ మై క్యాస్ట్ అండ్ బికాస్ ఆఫ్ మై ఇండస్ట్రీ, ఇష్టం లేదు కాబట్టి షీ వెంట్. సో రైట్ నౌ యూనో ఐ, తను వెళ్ళిపోయినందుకు కూడా నాకు చాలా ఫైర్ ఉండే, దట్ ఐ వాంట్ ప్రూవ్ మై సెల్ఫ్ దట్ ఐ ఒక నేనేంటో ఇండస్ట్రీలో అని చెప్పి. అండ్ రైట్ నౌ ఇక్కడ ఉన్నా నేను. ఇంత ప్రేమ వచ్చినప్పుడు అది అసలు గుర్తుకుట్టు రావట్లేదు నాకు లిటరలీ. అంటే యూనో ఐఎమ్ రియలీ సో హ్యాపీ. ఏది జరిగినా మంచి కోసమే జరుగుతుంది అని చెప్పి. అఖిల్ మీరు చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు, కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న యూత్ చూస్తే, గర్ల్ ఫ్రెండ్ నో చెప్పిందనో లేకపోతే ఇంకొకరిని మ్యారేజ్ చేసుకుందనో సూసైడ్ దాకా వెళ్ళిపోతున్నారు, పేరెంట్స్ గురించి కూడా ఆలోచించట్లేదు. ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్గా, ఒక సెలబ్రిటీగా మీరు సొసైటీకి ఏం చెప్తున్నారు, ముఖ్యంగా యూత్కి? సూసైడ్ అవన్నీ చేసుకోవడం వేస్ట్ ఒక పర్సన్ కోసం. ఎందుకంటే ఆ పర్సన్ని ముఖ్యం 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 మనం అనుకుని మన లైఫ్ని ఎందుకు వాళ్ళ కోసం అంతగానం సాక్రిఫైస్ చేయడం? ఎందుకంటే అది వాళ్ళకి లేనప్పుడు, అంటే అది టూ సైడ్స్ నుంచి ఉండాలి. మనం లవ్ చేసేస్తాం, దాని తర్వాత బ్రేకప్ చెప్పి వాళ్ళు వెళ్ళిపోయిన అనుకో వాళ్ళ కర్మ అది లిటరల్లీ. ఎందుకంటే ఐ థింక్ సో బెటర్ గుడ్ థింగ్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ అస్ ముందు. అండ్ నేను ఎట్లయితే అనుకున్నానో ది బెటర్ గుడ్ థింగ్స్ ఆర్ వెయిటింగ్ అండ్ గుడ్ థింగ్స్ నాకు వచ్చినాయి. సో ఐ కెన్ బీ అన్ ఎగ్జాంపుల్ ఫర్ దట్ థింగ్. ఎందుకంటే నాకు లేని థాట్స్ కూడా యూనో మై ఎక్స్ ఇచ్చిండే దట్ యూనో సూసైడ్ చేసుకుంటున్నావా అది ఇది అని చెప్పి. సో దాట్ మూమెంట్ నాకు అనిపించింది ఏంటంటే, నీ కోసం నేనేది చేసుకునేది అని చెప్పి. అండ్ లేటర్ ఆన్ వచ్చి మై నా ఫ్యూచర్ అంతా చేంజ్ అవుతూ వస్తుంది. సో బ్రేకప్ అయిందని చెప్పి మనము ఫీల్ అయ్యే కన్నా దాన్ని ఒక యూనో పాజిటివ్ వేలో తీసుకుని, యూనో ఐ థింక్ సో ఈ పర్సన్ రైట్ కాదేమో, దేవుడే క్లియర్ చేసి పడేసిండ్రు మనకి, ముందు ఇంకా బెటర్ పర్సన్ ఉన్నారేమో అనుకుని ముందుకెళ్ళడం ఇస్ ద బెస్ట్ థింగ్. అండ్ ఇందాక యాక్చువల్ నేను మీ మదర్తో మాట్లాడాను, చిన్నప్పటి నుంచి మీకు చాలా హెల్పింగ్ నేచర్ ఉందంట. అంటే ఎవరైనా కష్టాల్లో ఉంటే మీరు చూడలేకపోవడం, అండ్ ఎన్జిఓస్తో వర్క్ చేయడం, అందరికీ హెల్ప్ చేస్తూ రావడం. అండ్ అలాగే ఇందాక ఒక అబ్బాయికి కూడా మీరు ట్రీట్మెంట్ కోసం అని చెప్పి మీ ఫ్యాన్ పేజ్లో పెట్టగానే వాళ్ళు అమౌంట్ వేసేసారు. అంటే ఈ నేచర్ మీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఐ డోంట్ నో. అది నాకు సి మా మమ్మీ డాడీ వాళ్ళు కూడా చేస్తుండే, అది ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళి యూనో వాళ్ళకి బియ్యం సంచులు ఇవ్వడము, బట్టలు ఇవ్వడము, రంగులు ఇవ్వడము, కొన్ని నా బర్త్డేస్ ఆర్ఫనేజ్ హోమ్లో చేసుకోవడం కూడా జరిగింది. సో ఐ థింక్ సో అది అది రావాలి, అది ఫ్రమ్ హార్ట్. యూనో ఏదో చెయ్యాలని కాకుండా ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ హార్ట్. సో ఐఎమ్ సో కనెక్టెడ్ టు సచ్ పీపుల్. యూనో అంటే నేను బ్లైండ్ పీపుల్ ఉండే, యూనో వేర్ నేను సీరియల్ చేసేటప్పుడు
బ్లైండ్ స్కూల్కి నేను వెళ్ళడం జరిగింది. అండ్ అక్కడ ఉన్న అమ్మాయిలు 15-16 మెంబర్స్ దే రియలీ గాట్ సో మచ్ కనెక్టెడ్ టు మీ. వాళ్ళకి కొంతమందికి ఏమో కొంచెం కన్ను కనబడుతుంది, లైట్గా ఒక కన్ను కనబడుతుంది, కొంతమంది కనబడదు. వాళ్ళు సీరియల్స్ కూడా చూస్తుండే అంట. సో దే రియలీ గాట్ కనెక్టెడ్ దట్ నేను ఇంటికి వెళ్ళి యూనో స్కూల్కి వెళ్ళి యూనో కూర్చొని మాట్లాడుతుంటే దే లిటరలీ ఫెల్ట్ గుడ్. సో నాకు సమ్వేర్ ఐ ఫీల్ లైక్ యూనో పోయిన జన్మలో ఐ మైట్ బి వన్ ఆఫ్ దెమ్ యూనో దట్ ద థింగ్ ఐఎమ్ కనెక్టెడ్ టు దెమ్ సో గుడ్. అంటే నీకు ఎప్పుడైతే అట్లా కనెక్షన్ వచ్చిందో యూ షుడ్ థింక్ దాట్ వెన్ యూ బీన్ ద షూస్ నీకు అర్థమవుతుంది మాట వాళ్ళ పరిస్థితులను అర్థం చేసుకోవాలి నువ్వు ఎందుకు అట్లా ఉన్నారని చెప్పి. మనం ఓకే కన్నా మనం ఆ సిచ్యువేషన్లో ఉంటే మన మన పరిస్థితి ఏంది. సో వెన్ యూ టేక్ లైక్ దాట్ యూ వెన్ యూ బీన్ సమ్మన్ షూస్ అండ్ థింక్ ఐ థింక్ సో యూ కెన్ బి అ బెటర్ పర్సన్ ఇన్ లైఫ్లో ముందుకెళ్ళడానికి. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇప్పుడు మీరు అన్నారు సీరియల్ అనే టాపిక్ వచ్చింది, అయితే మీరు యాక్చువల్లీ నేను కూడా చూస్తాను బంగారు గాజుల సీరియల్. Yes, నేను యాక్చువల్లీ సీరియల్స్ అంటే ఎక్కువ Zee5 యాప్లో చూస్తూ ఉంటాను అనమాట. అండ్ ఇప్పుడు ఈ బిగ్ బాస్ తర్వాత సీరియల్స్ మీరు కంటిన్యూ చేస్తారా, ఇంకా బిగ్ స్క్రీన్కే వెళ్ళిపోతారా? సీరియల్స్, వెబ్ సిరీస్, టీవీ షోస్, మూవీస్ అన్ని నా లిస్ట్లో ఉన్నాయి. బెటర్ థింగ్స్ ఏ వస్తున్నాయో ఐ ఐల్ సెలెక్టెడ్. ఏది నో అని చెప్ప, అంత ఈజీగా తీసి పడే ఎందుకంటే సీరియల్ ఆల్సో గేమ్ ఏ ప్లాట్ఫామ్. ఓకే, సో బెటర్ ఆప్షన్స్తో టైమ్ స్లాట్స్ అండ్ నా మెయిన్ లీడ్స్ ఏ క్యారెక్టర్కి ఎంత దమ్ముంది అట్లాంటి క్యారెక్టర్స్ ఐ డెఫినెట్లీ చూస్. నేను ఇదే చేస్తా అని అయితే ఉండా నేను. నాకు బెటర్ ఆప్షన్స్ కోసం జస్ట్ వెయిట్ చేస్తున్నాను. యాక్చువల్లీ మీరు అన్నారు అంటే నాకు విలన్ అవ్వడం చాలా ఇష్టం అని చెప్పి, కానీ మిమ్మల్ని చూస్తుంటే విలన్ కాదు హీరోనే అవుతారు అనిపిస్తుంది. ఏమో తెలియదు, ఎందుకంటే పొద్దు నుంచి నేను చూస్తున్నాను అండ్ అంటే చూస్తాను ఫిజిక్ పరంగా కూడా లైక్ యువర్ అంటే మీరు చాలా ఫెయిర్గా ఉంటారు, హ్యాండ్సమ్గా ఉంటారు. అండ్ బిగ్ బాస్లో మోనల్ హార్ట్నే గెలుచుకున్నారు. అండ్ అఫ్ కోర్స్ నాట్ ఓన్లీ మోనల్, బయట చూస్తే అబ్బాయిలతో పోల్చుకుంటే అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగే ఎక్కువ ఉంది. అండ్ ఇందాక కూడా కింద మీరు అఖిల్కి బ్రదర్ అంట కదా, సారీ సిస్టర్ అంట కదా, అంటే తను నో అఖిల్ నాకు క్రష్, అఖిల్ నాకు క్రష్ అని చెప్పి ఒకటే కొట్టుకుంటుంది ఆ అమ్మాయి. అసలు ఇంత క్రష్ అసలు అంటే ఎలా అసలు అది? ఐ డి నాట్ ఎక్స్పెక్ట్. మీకు ఫస్ట్ నుంచి కూడా ఇంత క్రష్ ఉందా బయట, లేకపోతే ఆఫ్టర్ బిగ్ బాస్ తర్వాత? బిగ్ బాస్ ఇదంతా అయింది లైక్ లిటరలీ, బికాస్ నేను అనుకోలేదు కూడా అనుకోలేదు బయటకు వచ్చిన తర్వాత ఎట్లుంటుంది. ఎందుకంటే లోపల జరిగిన యూనో సిచ్యువేషన్స్ ఆర్ డిఫరెంట్. ఎందుకంటే అక్కడ నాకు సార్ వచ్చి వేరే వాళ్ళకి చెప్తుంటే నీకు గర్ల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంది, నా టాపిక్ ఎప్పుడు రాలేదు అక్కడ. సో మనం అనుకున్నాం మనకెందుకు ఉంటారు లే లైట్లే అని చెప్పి అట్లా మామూలుగా ఉన్నమ్మా. ఓకే, బయటకు వచ్చి చూసిన తర్వాత ఇట్ వాస్ ది సర్ప్రైజ్ ఫర్ మీ యాక్చువల్లీ, టు బీ ఫ్రాంక్. యా, అండ్ మా బాబు కూడా మీకు ఫ్యాన్. ఓ, మీకు పెళ్ళి అయిందా? వద్దులే మళ్ళీ నన్ను. ఐ మీన్ ఐ థాట్ యునో అంటే పెళ్లి కాలేదేమో అండ్ యూఆర్ లుకింగ్ లైక్ దట్ కదా. సో హలో, ఏం నేను ఏది హలో జస్ట్ అంత లేదు అట్లా కనబడట్లేదు అని చెప్తున్నా, జస్ట్ కాంప్లిమెంట్. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ప్రతి ఒక్కరితో అక్కడ బిగ్ బాస్లో కలిసిపోయారు, ముఖ్యంగా గంగవ్వ ఎక్కువ కనెక్ట్ అయిపోయారు. అఖిలో అని చెప్పి, అండ్ నిజంగానే ఆవిడ మీరు రెడీగా ఉన్నారు మీరు వెళ్తే దత్తత తీసుకోవడానికి. అండ్ కలిసారా అంటే ఆఫ్టర్ బిగ్ బాస్ ఆవిడ ఊరికెళ్ళి? నేను ఆల్రెడీ గంగవ్వకి ఏం చెప్పా తెలుసా, గంగవ్వ వన్ వీక్ ఆ 4-5 డేస్ నాకు వదిలేయి, నేను వచ్చి కలుస్తా, నా ఊరికి రావాలి బిడ్డ, నా ఊరికి రావాలి అనేది నేను డెఫినెట్లీ వెళ్ళి కలుస్తా. ఐ ఈవెన్ గాట్ ఏ మెసేజ్ ఫ్రమ్ గంగవ్వ మనవడు అనుకుంటా ఎవరు సంబంధ్, ఈ మెసేజ్ మీ ఐ సెట్ ష్యూర్ వీ గోనా మీట్, నాకు ఈ ఇంటర్వ్యూస్ కంప్లీట్ చేసుకుని డైరెక్ట్ గంగవ్వ దగ్గరికి వచ్చేస్తాను. ఓకే, అండ్ మోనల్ విషయానికి వస్తే నిజంగా అంటే అది స్క్రీన్ వర్క్ అయినా రిలేషన్ బయట కూడానా, అంటే అది ట్రూ ఫ్రెండ్షిప్ అవ్వచ్చు ఇంకేదైనా అవ్వచ్చు, బయట కూడా ది సేమ్ థింగ్ వీఆర్ లైక్ అందరూ అంటే జనాలు మాత్రం వీళ్ళు మ్యారేజ్ చేసుకుంటారు అది ఇది అని చెప్పి ట్రోల్స్ నడుస్తున్నాయి, అది నిజమేనా? సీ, మ్యారేజ్ గీరేజ్ అంతవరకు మేమేం థింక్ చేయలేదు. ఓకే, బట్ రైట్ నౌ వీఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ అండ్ బిగ్ బాస్ అయిపోయిన తర్వాత వీ గాట్ టు నో ది ఈచ్ అదర్ వాల్యూస్ మోర్ అండ్ యూనో చాలా మిస్ అవ్వడం జరగడం యూనో అది మామూలుగా జరగడమే నాకు ఇప్పుడు మోనల్తో అండ్ సోయల్ యూనో ఐ వాస్ మిస్సింగ్ గంగవ్వ సో అలా జరగడం అది క్యాజువల్ సో ఇట్స్ గుడ్ గోయింగ్ గుడ్ యా అండ్ అభిజిత్ అండ్ మీరు లైక్ మోనల్ ఇద్దరిని ఈక్వల్గా ట్రీట్ చేస్తుందా ఫ్రెండ్షిప్లో? నో, నాట్ ఎట్ ఆల్, నాట్ ఎట్ ఆల్. అండ్ కొంచెం మీరు ఎక్కువ? యా, కొంచెం చాలా ఎక్కువ, చాలా ఎక్కువ. ఎస్, అఫ్ కోర్స్ చాలా ఎక్కువ. అండ్ లైక్ చాలా ట్రోల్స్ కూడా ఏం జరిగాయంటే లైక్ అభిజిత్తో మాట్లాడితే అఖిల్కి జెలస్ ఫీలింగ్ వస్తుంది అండ్ మోనల్ అభిజిత్తో మాట్లాడుతూ ఉంటే అఖిల్ ఫీల్ అవుతున్నాడు, అది ఎంతవరకు నిజం?
నో ద థింగ్ ఇస్ లైక్ వెన్ ది పర్సన్ అంటే నా దృష్టిలో ఏంటంటే పర్సన్ ఇగ్నోర్ చేసి నూకుతున్నప్పుడు నా ఫ్రెండ్ని నా ఫ్రెండ్ వెళ్ళి మళ్ళీ ట్రై చేస్తుంది మాట్లాడడం దట్స్ అ వెరీ గుడ్ థింగ్ ఓకే దెన్ మళ్ళీ అగైన్ సేయింగ్ మా ఫ్రెండ్ని ఒక కమెంట్ ఏదో ఒక చేసేసి తను బాధపడడం నాకు ఇష్టం లేదు సో బెటర్ యు బీ ఎ సైడ్ ఓకే నేను ఇంకా చాలా అంటే 1, 2, 3, 4 టైమ్స్ వెన్ సమ్మన్ కెన్ ట్రై బట్ ఆల్ ది టైమ్ ఇట్స్ నాట్ గుడ్ ఫర్ ది సెల్ఫ్ రెస్పెక్ట్ సో ఆ విషయంలో ఐ వుడ్ హ్ బీన్ లైక్ యునో మోనల్ ఐ థింక్ సో యునో యూ షుడ్ థింక్ అబౌట్ యువర్ లైఫ్ అంతే నేను మూలం ఎప్పుడైతే డోంట్ గో అని చెప్పి తినలేదు జస్ట్ థింక్ వాట్ యూ వాంట్ టు చెప్పు నాకు యాక్చువల్లీ బయట అందరూ ఏమనుకుంటున్నారు తెలుసా మీకు ఏడ్చే అమ్మాయిలు అంటే చాలా ఇష్టమేమో కంటిన్యూస్గా ఏడవడం రేడుపు రాని వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేసుకుంటున్నారు బయట ఎందుకంటే అమ్మ ఏడిస్తే ఓదార్చడానికి మన అక్కిలు ఉంటాడు అది అట్లే అట్లే ఏం లేదు సి ప్రతి ఒక్కళ్ళు ఎమోషన్ ఇస్ వెరీ కామన్ ఓకే అది పార్ట్ ఆఫ్ ది యునో హ్యూమన్ అన్ని ఇమోషన్స్ ఉండే అమ్మాయి ఇంకా సో గుడ్ కదా స్ట్రాంగ్ అమ్మాయిలో కూడా ఏడుస్తారు ఏడ్చిన వాళ్ళు వీక్ ఎప్పుడు కాదు ఏడ్చిన ఏడవడం ముట్టి జస్ట్ అన్ ఎమోషన్ ఎలాంటి అమ్మాయి కావాలి అరే చెప్పేసాను ఆల్రెడీ నేను చెప్పొచ్చు కదా ఇట్స్ జస్ట్ లైక్ ఒక మీ ఫ్యాన్స్ లో ఎవరైనా ఒక అమ్మాయి వచ్చి అఖిల్ ఐ లవ్ యూ అని ఇప్పటికిప్పుడు ప్రపోజ్ చేస్తే మీ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది ఐ విల్ బి లైక్ ఓకే ఓకే బట్ ఐ షుడ్ నో యూ మోర్ ఓకే అండ్ ఇప్పటికే మీకు చాలా మంది ప్రపోజ్ చేసి ఉండొచ్చు నాకు తెలిసి బట్ మీరు బయటికి చెప్పట్లేదు అండ్ నా ఫీలింగ్ ఓకే అండ్ అలాగే మీరు లాస్ట్ మూమెంట్లో హారికతో బాగా క్లోజ్ అయ్యారు కదా అంటే ఎందుకు అలా అంటే ఫస్ట్ నుంచి అంత ర్యాపో లేదు కానీ ఈ టాప్ 5కి వచ్చిన తర్వాత మీరు బాగా కనెక్ట్ అవుతారు హారికతో మాకు పని ఎక్కువ లేకుండా అండ్ హారిక నేను ఏం చేస్తున్నా అంటే కూర్చుని వి యూస్ టు డిస్కస్ అబౌట్ లైఫ్ అండ్ నా పాస్ట్ తన పాస్ట్ రిలేషన్స్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ అవన్నీ మాట్లాడుకుంటే మేము ఎక్కడో కనెక్ట్ అయినాం బాగా అరే నీ లైఫ్లో కూడా ఇది అయిందా నా లైఫ్లో కూడా ఇది ఓ రిలేటివ్స్ ఇట్లా అన్నారా ఓ నాకు కూడా ఇట్లా అన్నారు సో అది బాగా కనెక్షన్ ఎక్కువైపోయి అండ్ వెళ్ళేటప్పుడు ఏంది వెళ్ళేటప్పుడు అందరు అన్న అన్నాను పిలిచిపోతున్నావు బ్రదర్ అంటున్నావు అని చెప్పి ఐ వాజ్ లైక్ దట్ వాజ్ వెరీ ఫ్రెండ్లీ అండ్ కామెడీగా యూనో నవ్వుపియాలని చెప్పి చేసింది అనిపించింది లైక్ మేము అందరం సాడ్ అయిపోయి వాట్ అని చెప్పుంటే బ్రదర్ సడన్గా మేము ముందు ఏంది అనేసి నవ్వేసినాం అక్కడ సో ఐ గెస్ దట్ వాజ్ రియలీ సో ఫనీ యాక్చువల్లీ మీరు బిగ్ బాస్లో ఉన్నప్పుడు అండ్ మీ పేరెంట్స్కి కూడా హెల్త్ ఇష్యూస్ వచ్చాయి అండ్ మీకు తెలియకుండా దాచిపెట్టారు అని అన్నారు అది నిజమేనా ఏం హెల్త్ ఇష్యూస్ రాలేదు మా పేరెంట్స్కి అది కూడా ట్రోల్స్ వచ్చాయి ఓ గాడ్ నేను బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్లోకి వెళ్ళి బిగ్ బాస్ని ప్రతి క్షణం అడిగిన రోజు ఉంది దాటినా బిగ్ బాస్ హౌస్ మై డాడ్ హౌస్ మై మామ్ ఎవ్రీథింగ్ గుడ్ అందరు మంచిగా ఉన్నారు అని చెప్పాడు సో ఇక్కడ కూడా అందరు మంచిగానే ఉన్నారు అడిగితే ఓకే అండ్ వన్ ఆఫ్ ద ఫ్యాన్ క్వశ్చన్ అఖిల్ సమ్టైమ్స్ మిమ్మల్ని చూస్తూ ఉంటే అంటే నేను మీకు పెద్ద ఫ్యాన్ని కొన్నిసార్లు మిమ్మల్ని చూస్తూ ఉంటే కొంచెం పొగరులాగా అనిపిస్తుంది నిజమేనా వచ్చినతో 5 నిమిషాలు మాట్లాడితే నీకే తెలిసిపోతుంది పొగరు లేదు అఖిల్ అండ్ ఇంకో ఫ్యాన్ క్వశ్చన్ ఏంటి అంటే మీకు కుకింగ్ వచ్చా వచ్చు ఐ డు చపాతీస్ ఐ కుక్ చికెన్ కరెక్ట్ షేప్ లోనే వస్తుందా చపాతీ డిడ్ యు మీరు చూడలేదా రౌండ్ షేప్ బిగ్ బాస్ లో చూపించారంట టీవీలో కూడా మధ్య మధ్యలో హార్ట్ షేప్స్ కూడా చేశారంట స్పెషల్ గా అమ్మాయిల కోసం హార్ట్ షేప్ చేశానా చేశాను కూడా చేశారు కదా కత్తితో కోసా షేప్ ని ఓకే ఓకే అండ్ బిగ్ బాస్ లో మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు ట్రూ ఫ్రెండ్ మోనల్ మోనల్ సోహెల్ 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 మోనల్ సోహెల్ సోహెల్ మోనల్ చూడండి మోనల్ యు నో షీ షీ నోస్ మీ మోర్ గుడ్ సో బెస్ట్ ఫ్రెండ్ యా యా అండ్ రియల్ లైఫ్ లో బెస్ట్ ఫ్రెండ్ ఆ ఉన్నారు ఇప్పుడు ఐషు అబ్బు శ్రావణి అక్కడ కూడా అమ్మాయిలేనా అఖిల్ ఓకే అండ్ పునీత్ దినేష్ ఓకే యా సరే అయితే నేను టకటక మీకు నేమ్స్ చెప్పేస్తాను వాళ్ళ గురించి చెప్పాలి నాగార్జున గారు వెరీ ఫ్రెండ్లీ అసలు ఫస్ట్ వీక్ అయితే భయం అయింది నాకు సార్ వస్తున్నాను అంతా కూర్చుంటుండే ఇట్లా సెకండ్ థర్డ్ వీక్ నుంచి అయితే సార్ చూడండి సార్ ఈమె ఏంది సార్ ఈమె అదని కొట్లాడుతుండే మేము లిటరలీ సార్ ముంగడం సార్ చూస్తుండే అవుతుండే మస్తు అంటే మీకు ఆ భయం పోయింది అంటే ఆ భయం పోగొట్టేటట్టు ఆయననే చేశాడు ఫ్రెండ్లీగా తీసుకోవడం ది వే హీ కనెక్ట్స్ ఇస్ సో గుడ్ అండ్ మెగాస్టార్ చిరంజీవి గారు ఓ గాడ్ ఎలా అనిపించింది దగ్గర నుంచి హీఈస్ వెరీ హోమ్లీ ఐ కెన్ జస్ట్ సే యూ లైక్ యూనో ఎట్లా దగ్గర తీసేసుకుని నావాడు అన్నట్టు అండ్ వెరీ గ్రౌండెడ్ నిజంగా ఓకే అసలు అభిజిత్ అభిజిత్ ఫ్రెండ్ యా మీరు నచ్చింది కూడా చెప్పాలి పాజిటివే చెప్పద్దు నెగిటివ్ పాజిటివ్ రెండు చెప్పండి నెగిటివ్ పాజిటివా నెగిటివ్ ఏం లేదబ్బా నెగిటివ్ ఏముంది చెప్పు అంటే కొంచెం ఎక్స్ప్రెసివ్ అయితే బాగుంటుంది ఆయనకు కూడా చెప్పిన నేను ఆల్రెడీ నువ్వు ఎక్స్ప్రెసివ్ అయితే బాగుంటుంది అని చెప్పి మోనల్ మోనల్ పాజిటివా
నెగటివ్ చెప్పాలా, కొంచెం ఏడుపు తక్కువ చేసుకుంటే బాగుంటుంది. బాగుంటుంది, ఆల్రెడీ తగ్గిపోయింది కదా, చాలా తగ్గిపోయింది, చాలా చాలా తగ్గిపోయింది. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఒక్క చుక్క నీళ్ళు రాదు. ఓకే, సోహెల్ సోహెల్ కొంచెం డిసిషన్స్ ట్వైస్ అండ్ వైజ్ గా తీసుకుంటే బాగుంటుంది. టక్ మన డిసిషన్స్ తీసుకుంటాడు కొన్ని, విచ్ ఇస్ రాంగ్. నచ్చేది నచ్చేది హిస్ కేరింగ్. మహబూబ్ మహబూబ్ నచ్చిందా? నచ్చిందా, రెండు చెప్పండి. హిస్ జిమ్మింగ్ ఐ రియలీ లైక్ ఇట్. ఓకే, దట్ ఈస్ గుడ్ ఫిట్నెస్. నచ్చింది, ఐ సెడ్ హిమ్ ఇది ఆల్రెడీ దట్ నువ్వు తీసుకోవడమే కాదు ఇవ్వడం కూడా నేర్చుకోవాలని చెప్పి. ఓకే, అండ్ హారిక, హారిక నచ్చేది, షీఈస్ క్యూటీ పై, షీఈస్ వెరీ ఫ్రెండ్లీ, షీ నోస్ యూనో తనకు అర్థమైపోతుంది వి వెన్ వి యూస్ టు హగ్ ఆల్సో. తనకు తెలుసు ఇన్ విచ్ వే ఐమ్ హగ్గింగ్. తను నన్ను హగ్ చేసుకున్నప్పుడు ఐ నో ఇన్ విచ్ వే షీఈస్ హగ్గింగ్. సో షీ దట్ వాస్ వెరీ పాజిటివ్. షీఈస్ మై ఫ్రెండ్, చెప్పొచ్చు అంటే షీఈస్ వెరీ క్లోజ్ ఫ్రెండ్. అంటే నా ఏజ్లో ఉంది కాబట్టి మాకు అర్థమవుతుంటే కొన్ని కొన్ని థాట్స్ మేము మాట్లాడుతుంటే. నెగిటివా? నెగిటివ్ వచ్చేసి హారిక ఊకిక్కిట్లో కొట్టుకుని మాట్లాడుతుంది కూడా. ఇట్ లుక్స్ క్యూట్ యాక్చువల్లీ, బట్ యా ఇట్స్ నాట్ నెగిటివ్ యాక్చువల్లీ, బట్ యా అట్లా అట్లా ఊక కొడుతుంటే నాకు డిస్టర్బెన్స్ అవుతుంటుంది మాట్లాడేటప్పుడు. సుజాత, సుజాతనా? సుజాతకి, సుజాత కూడా బాగా అలుగుతుంది యాక్చువల్లీ, అది నెగిటివ్లోకి వెళ్ళిపోతుంది. పాజిటివ్, బాగా నవ్వుతుంది, బాగా నవ్వుతుంది, ఆ నవ్వు కొంచెం ఫనీ ఫనీగా ఉంటుంది. యా, అండ్ అందరూ ఈ సుజాత నాగార్జున గారిని అలా పిలవడం కూడా నచ్చక బాగా ట్రోల్స్ చేశారు. అవునా? ఏదో అంటుండే బిట్టు బిట్టు బిట్టు, రైట్? ఐ థాట్ ఎంత వీళ్ళు చాలా క్లోజ్ ఏమో అనుకున్నారు అందరు కూడా బయట, అంటే కొంచెం ఓవర్ చేస్తుందేమో. సో అలా కూడా ట్రోల్స్ వచ్చాయి. బట్ తర్వాత ఆయనకు ఇబ్బంది లేదు కాబట్టి నేను పిలిచాను అని చెప్పి అక్కడ క్లోజ్ అయిపోయింది ఇష్యూ. అండ్ అలాగే గంగవ్వ, గంగవ్వ పాజిటివ్ థింగ్, షీఈస్ వెరీ స్వీట్, జెన్యూన్, ప్యూర్ సోల్, నో నెగటివ్, అసలు నెగటివ్ లేదు, అస్సలు లేదు, నో ఛాన్స్. అండ్ అవినాష్, ముక్కు అవినాష్, సో ఎంటర్టైనింగ్, సో ఎంటర్టైనింగ్, సో ఎంటర్టైనింగ్. నెగటివా? ఐ కెన్ జస్ట్ సే కోపం. ఆ కోపము ఎక్కడ రావాలి అక్కడ రాదు, ఏదో వచ్చేస్తుంది చిన్న చిన్న వాటిచిన. అండ్ అలాగే అంటే ఎక్కువ ఆయన జాలి చూపించుకోవడం కోసమని అలా అంటే ఓట్స్ కోసం అలా చేస్తున్నారు అని కూడా టోల్ వచ్చింది. నాకు ఎక్కడ అనిపించలేదు, నాకు ఎక్కడ అనిపించలేదు. అవినాష్ వాస్ రియల్లీ సో ఫ్లాష్ బ్యాక్ చెప్పడం గానీ ఏడవడం గానీ ఎవ్రీ లైక్ బాస్కెట్ నింపాలి అన్న టాస్క్ లో తెలియదు నాకు ఏం చెప్పాడు. నేను బిజీ రాజశేఖర్ హెయిర్ తీసేసినప్పుడు సో చాలా ట్రోల్స్ వచ్చాయి ఆ టైం లో అవినాష్ మీద. అంటే కావాలని అలా చెప్తున్నారు ఓట్స్ కోసం అని చెప్పి. తెలీదు అవన్నీ తెలీదు. అమర రాజశేఖర్ గారు, అమ్మ రాజశేఖర్ గారు పాజిటివ్ థింగ్ జస్ట్ సే యూ ఈస్ ఫ్రెండ్లీ. సోహెల్ మహబూబ్ అయితే మామూలుగా మాటలు ఎన్ని మాటలు అన్నా కూడా పడుతుండే, వీళ్ళు ఎన్ని వీళ్ళు కూడా రివర్స్ కౌంటర్, ఆయన కూడా రివర్స్ కౌంటర్ తీసుకుంటుండే. హీ హ్యాస్ దట్ కెపాసిటీ టు టేక్. ఓకే, సో హీ వాస్ దట్ ఫ్రెండ్లీ. హర్యానా గ్లోరీ, హర్యానా స్ట్రేట్ ఫార్వర్డ్, స్ట్రాంగర్, బోల్డ్ బట్ కోల్డ్, బోల్డ్ బట్ కోల్డ్, వాళ్ళ మమ్మీ చెప్పింది. ఓ షీ స్ట్రాంగ్, స్ట్రాంగ్ గర్ల్ అని చెప్పగలుగుతా. నెగటివ్? నెగటివా? ఊగ అరుస్తుంటుంది అన్నిటికీ. అండ్ సోహెల్ కి హర్యానా కూడా చాలా పడలేదు, క్లాషెస్ వచ్చాయి కదా. టామ్ అండ్ జెర్రీ, టామ్ అండ్ జెర్రీ, యా. అండ్ దేవి, దేవి గారు, దేవి నాగవల్లి గారు, షీఈస్ సో జెన్యున్, షీఈస్ ఇండిపెండెంట్, షీఈస్ స్ట్రాంగ్ ఉమెన్, షీఈస్ సో గుడ్, సో గుడ్, సో గుడ్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, కరాటే కళ్యాణి గారు, చిన్నపిల్లల యూనో బిహేవియర్, మనస్తత్వం, యూనో ఎవరైనా అనగానే వాళ్ళు ఇట్లా ఉన్నారు చెప్పేస్తుంది, చెప్పేస్తుంది తొందరగా చెప్పేస్తుంది. బట్ ఆ చెప్పే విధానం కొంచెం సెట్ ఉంటే బాగుంటుంది, బాగుంటుంది. అండ్ బిగ్ బాస్, ఫైనలీ బిగ్ బాస్, బిగ్ బాస్ ఇస్ లైక్ గాడ్ టోటలీ. అండ్ నేను ఏమంటుండే బిగ్ బాస్ ని, బిగ్ బాస్ మా డాడీ అంటుండే. ఓకే, బికాస్ క్యాప్టెన్ అయినప్పుడు అంతా వాళ్ళ కొడుకులు, క్యాప్టెన్ ఎవరెవరు అయితే కూతురులు కొడుకులు అయ్యారు, బిగ్ బాస్ మన డాడీ. నేను ఉండండి, అరే బిగ్ బాస్ మన డాడీ రా, నేను ఇప్పుడు బిగ్ బాస్ వాళ్ళ కొడుకుని మాట్లాడుతుంది, నేను ఏది చెప్తా చేయాలి మీరు అని చెప్పి మసాకులు కూడా ఆడనమాట. కొన్ని కొన్నిసారి బిగ్ బాస్ వెన్ యూస్ టు సే అఖిల్, యూనో కొన్ని కొన్నిసారి సీరియస్గా అంటాడు, కొన్ని కొన్నిసారి ప్రేమగా అంటాడు, అది కనబడిపోతుండే మనకు వాయిస్లో, వాయిస్లో క్లియర్గా తెలిసిపోతుండే. నేను మైక్ ధరించినప్పుడు ఒక్కొక్కసారి వస్తుండేమాట, అఖిల్ మైక్ ధరించండి అని చెప్పి. సో ఆ వాయిస్ ఇస్ సో గుడ్ అండ్ చాలా బోల్డ్ వాయిస్, చాలా బోల్డ్ వాయిస్. అండ్ మేము ఒక్కొక్కసారి రాత్రిపూట నేను సోహెల్ గారు మైకిల్ పక్కన పడేసి మాట్లాడుకుంటుండే, మాట్లాడుకుంటూ గుసగుసలు మాట్లాడొద్దు అని చెప్పి చెప్తుండేమాట, కాస్త మైకిల్ ధరించండి, గుసగుసలు చెవులలో గుసగుసలు చేసుకోవడానికి వీల్లేదు అన్నప్పుడంతా నేను సోహెల్ గారు ఇట్లా వేసుకుని కెమెరా చూసి అవుతుండే బిగ్ బాస్ అని చెప్పి. సో బిగ్ బాస్ ఇస్ సో గుడ్, అది అలవాటైపోయింది బిగ్ బాస్, బిగ్ బాస్, బిగ్ బాస్, బిగ్ బాస్ అని అని. సో ఏది కావాలన్నా బిగ్ బాసే కదా, లోపలికి వెళ్ళాలన్నా యూనో నాకు వాష్రూమ్ యూనో ఒక్కొక్కసారి లాక్ అయిపోతే, డోర్ లాక్ అయిపోతే డోర్ ఓపెన్ చేయండి,
నన్ని స్టోర్ రూమ్లో ఏం ఆడుకుంటుండే బిగ్ బాస్, మామూలుగా ఆడుకోకపోతుండే. నేను లోపలికి వెళ్ళంగానే డోర్ లాక్ చేసేస్తుండే, నన్ను స్టోర్ రూమ్లో వేసి నేను ఒకటి ఏదో పెట్టడానికి పోతుండే, నేను లాక్ చేసేస్తుండే. నేను సీరియస్గా ఉన్నప్పుడు, కోపంగా ఉన్నప్పుడు పెట్టేసి అది బయటకు వచ్చి లాక్ ఉంటుంది. మళ్ళీ కెమెరా దగ్గరకు ఒక రెండు మూడు అడుగులు వేయాలి అడుగు ముందుకు వెళ్ళి, బిగ్ బాస్ కాస్త లాక్ ఓపెన్ చేయండి బిగ్ బాస్ అని చెప్పి టక్ అని ఓపెన్ అవుతుంది. మళ్ళీ డోర్ దగ్గర మళ్ళీ టక్ అని లాక్ వేస్తాడు. బిగ్ బాస్ ఏం చేస్తున్నారు బిగ్ బాస్ మీరు అని చెప్పి మళ్ళీ మాట్లాడు, టక్ అని ఓపెన్ అవుతుంది లాక్. మళ్ళీ వెళ్తే లాక్ టక్, అంటే హీ ట్రైస్ టు మేక్ యూ స్మైల్. అది నాకు నవ్వొచ్చేస్తుండే. ఫుడ్ సరిపోతుందా బిగ్ బాస్ లో, సరిపోయేదా? ఆకలి విలువ మాత్రం బాగా తెలిసింది. ఆకలి విలువ, ఫుడ్ విలువ బాగా తెలిసింది. ఏది వేస్ట్ చేయొద్దు అని చెప్పి, నేను ఎప్పుడు ఏది వేస్ట్ చేయాలి, సోయల్ గడ్డ కూడా అన్నం కలుపుకుని వస్తే అది అయిపోవాలి అని చెప్తా. వేస్ట్ డస్ట్బిన్ లో అన్నం వెళ్ళొద్దు, మనకు దొరకక దొరకక దొరుకుతుంది, ఇడానికి ఫ్రీగా దొరుకుతుంది, సో తినాలి మంచిగా అని చెప్పి. అసలు బిగ్ బాస్ లో మీరు నేర్చుకుంది ఏంటి? షేరింగ్, కేరింగ్, లవింగ్, యునో, అండ్ వాల్యూస్ ఆఫ్ రిలేషన్షిప్, ఎమోషన్స్, ఫోకస్ ఆన్ కెరియర్. ముందుకు వెళ్ళాలంటే ఏమేమి కావాలో అన్ని రిక్వైర్డ్ థింగ్స్ వీ హ్యావ్ లర్న్డ్. ఓకే, అండ్ ఆఫ్టర్ బిగ్ బాస్ అంటే ఇప్పుడు వాట్ నెక్స్ట్? మీరు ఏ అంటే ఏ ప్రాజెక్ట్స్ మీద సైన్ చేయబోతున్నారు అండ్ ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు? జస్ట్ బీన్ 4-5 డేస్ మేము వచ్చి బయటకు వచ్చి. ఎలా ముందుకు వెళ్ళబోతున్నాం అంటే ఐఎమ్ స్టిల్ థింకింగ్ విత్ ది వర్క్, అంటే ఐఎమ్ సెలెక్టింగ్ ది గుడ్ థింగ్స్ టు హ్యాపెన్. సో ఐ విష్ గుడ్ థింగ్స్ హ్యాపెన్, వెయిటింగ్. ఫైనలీ మీ మ్యారేజ్. నా మ్యారేజ్ ఇంకా, ఇద్దరు బ్రదర్స్ ది మ్యారేజ్ అయిపోయింది అండ్ మీ మదర్ కూడా మీ మ్యారేజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. మా మమ్మీకి తెలుసు క్లియర్ గా, ఇప్పుడు మ్యారేజ్ చేసుకోడాడు, ఆఫ్టర్ 4-5 ఇయర్స్ చేసుకుంటాడు. అంటే లవ్ మ్యారేజ్ చేసుకుంటారా, అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటారా చెప్తే మీకోసం వెయిట్ చేసే వాళ్ళు వెయిట్ చేస్తారు కదా. మా మమ్మీ వాళ్ళది ఏ మ్యారేజ్? లవ్ మ్యారేజ్ కదా, అదే మ్యారేజ్ జరుగుతుంది. మీరు కూడా లవ్ మ్యారేజ్? ఆబ్వియస్ గా. ఎవరైనా ఉన్నారా? ఎవ్వరు లేరు. సీరియస్లీ? అరే ఎవ్వరు లేరు. ఓకే, మేబీ అంటే ఇప్పుడు వస్తారు మరి ఆఫ్టర్ బిగ్ బాస్ జర్నీ. ఐ విష్ సో. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ పొద్దు నుంచి చూస్తున్నాను యాక్చువల్గా మీరు ఎంత అసలు తిండి కూడా తినకుండా ఫ్యాన్స్ కోసం అలా ఒక్కొక్కరికి చేతులు గుంజట్లేదు అండి మీకు అసలు. సో ఇదే విషయం, వాళ్ళకి చేతులు గుంజుండదా హోటలు కొట్టేటప్పుడు? ఎగ్జాక్ట్లీ రైట్. సో దట్స్ ద థింగ్, నాకు ఏం కాదు దాంట్లో, బికాస్ రాత్రి పగలంతా చాలా చిన్నది. రాత్రి పగలంతా నాకు ఇంత కష్టపడి రన్నర్ అప్ దాకా తీసుకుని వచ్చినట్టు చాలు, అసలు పెద్ద విషయం అది. ఓకే, ఎనీవే అండ్ ఎట్ లాస్ట్ ఫ్యాన్స్ కి చెప్పాలనుకుంది ఏంటి? ఐఎమ్ రియలీ సో థ్యాంక్ఫుల్ అండ్ గ్లాడ్ మీరు ఇంతగానో నాకు సపోర్ట్ చేస్తున్నందుకు. ఇంకా 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 సపోర్ట్ చేయాలని అనుకుంటున్నా, కొత్త ప్రాజెక్ట్స్ తొందరగా రావాలి అండ్ మీ ముంగట నేను తొందరగా ఒక రియాలిటీ షోలో రావాలని కూడా కోరుకుంటున్నా. సో ఐ విష్ మీతో మళ్ళీ గుడ్ కనెక్షన్ కోసం టీవీ షోస్ బెటర్ అని నాకు అనిపిస్తుంది. సో లెట్స్ సీ, లెట్స్ హోప్ ఫర్ ది గుడ్ థింగ్ అండ్ ఐ రియలీ లవ్ యూ ఆల్. ఎస్, మేము కూడా అందరం వెయిట్ చేస్తున్నాము అఖిల్ ఏ నెంబర్ 1 హీరోగా అవ్వాలి అని చెప్పి. ఎందుకంటే అన్ని క్వాలిటీస్ మన అఖిల్లో ఉన్నాయని అందరికీ తెలుసు. సో విలన్గా కన్నా కూడా అందరు ఫ్యాన్స్ నాతో సహా కోరుకునేది మీరు డెఫినెట్గా హీరో అవ్వాలి అండ్ మళ్ళీ ఇక్కడే కూర్చొని నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. ఇస్తాను కదా అప్పుడు. డెఫినెట్గా. థ్యాంక్ యూ సో మచ్.